వేదం చదివాడు. అలానే జైమిని సామవేదం చదువుకున్నాడు. సుమంతుడు అథర్వణ వేదం స్పెషలైజ్ చేశాడు. దాంట్లో మంత్ర విద్యలున్నాయి. సుమంతుని యొక్క శిష్యుడు మా గురువు గారు. ఆయన నాకేవో విద్యలు నేర్పాడు. నేను ఇంకా వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. ఎవరికిద్దామా ఈ విద్యలని చూస్తున్నాను నేను. నాకు ఆకలి దప్పికలు లేవు అన్నాడు. ఆకలి దప్పికలు లేవు, ఆ విద్య నీకు నేర్పుతానయ్యా, నీకోసమే చూస్తున్నాను నేను అన్నాడు. ఆయన దగ్గర కొన్నాళ్ళుండి శుశ్రూష చేసి ఎండలు వానలు వీటికి తట్టుకోగలిగిన శక్తి, ఆకలి దప్పికలు లేకుండా చిరకాలం జీవించగలిగినటువంటి శక్తి, ఏ మూలిక తింటే ఏమవుతుందో, ఏ రహస్యమైనటువంటి ఔషధిని తీసుకుంటే అటువంటి ఫలితాలు వచ్చేవో అవి చెప్పాడు ఆయన. అవి నేర్చుకొని ఇంకా ముందుకెళ్తున్నాడు. చాలామంది ఆయుర్వేద శాస్త్రంలో ఇటువంటి ఔషధులున్నవి అని ఎరగరు. అజో విభో ఫౌండేషన్ వాళ్ళు హంపీ నుండి హరప్పా దాకా అన్న ఒక గ్రంథం వేశారు. దాంట్లో ఒక చక్కటి విశేషం ఉన్నది. తిరుపతిలో హథీరామ్జీ మఠన్ ఉన్నది. ఆ హథీరామ్జీ తిరుపతి కింద కపిల తీర్థం ఉన్నది. ఆ కపిల తీర్థం దగ్గర కొన్ని మొక్కలు ఉండేవి. ఆ మొక్కల్లో అల్లి ఆకు, అల్యాకు అల్యాక్ అంటారు వాళ్ళు, అది తింటే ఒక ఐదారు మొక్కలు, ఐదారు ఆకులు గనక బాగా నవిలి గనక తినేటట్లయితే ఆ రసం తీసుకుంటే నెల రెండు నెలల దాకా ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ రహస్యం ఆ గ్రంథంలో చెప్పబడింది. అలా హథీరామ్జీ అలా చేసేవాడు. ఆయుర్వేదవేత్త అయినటువంటి పండిత గోపాలాచార్యుల వారు దాన్ని చూపించి, ఇది అల్లాకు, మన హథీరామ్జీ మహారాజ్ దీన్ని తీసుకుంటారు, ఆయుర్వేదంలో ఈ రహస్యం ఉన్నది అన్నారు. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడా దీర్ఘకాలం జీవించాలని ఉంటుంది, ఎవరికి మరణిద్దామని ఉండదు అసలు. యక్షప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు, ప్రపంచం అంతట్లోకి ఆశ్చర్యకరమైంది ఏది అన్నాడు. అహన్యహని భూతాని గచ్చంత్యేవ యమాలయం శేషాస్థిరత్వమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. ప్రతిరోజు కూడా నీ పక్కన ఉన్నవాళ్ళు, నీ పక్కింట్లో వాళ్ళు, ఎదురింట్లో వాళ్ళు ఎవరో ఒకరు మరణించడం మీ ఊళ్ళోనూ చూస్తూనే ఉన్నావు. వాళ్ళంతా వెళ్ళిపోతూనే ఉన్నారు శ్మశానానికి. ఉమరఖయ్యామ్ అంటాడు, అంతములేని భువనమంత పురాతన పాంధశాల, అంతములేని భువనమంత పురాతన పాంధశాల, విశ్రాంతి గృహంబు అందు ఇరు సంజలు రంగుల వాకిళు ధరాక్రాంతులు పాదుషాలు బహరాంజమిషీడులు వెనవేలుగా కొంత సుఖించిపోయిరటకో పెరవారికి చోటు సంగుచున్. అలా ప్రతి వ్యక్తి జీవించాలని అనుకుంటాడు. అయితే ఎలా ఎలా జీవించటం? బృందావనంలో నూరేళ్లు పైగా జీవించిన యోగిని ఇటీవల కొంతమంది ప్రశ్నలు వేశారు, అయ్యా మీ దీర్ఘాయువు యొక్క రహస్యం ఏమిటి అన్నారు. నేను రోజు ఒక గంట సేపు రాధేశ్యామని భజన చేస్తాను, దానివల్లనే నేను నూరేళ్లు దాటి జీవించాను అన్నాడు ఆయన. అది ఆయన చెప్పిన ఆయన విధానం. మరొక తపస్వినో యోగినో అడిగితే, మీరు ప్రాణాయామం చేయండి దీర్ఘకాలం జీవిస్తారు అంటాడు ఆయన. మరో మాంత్రికుణ్ణి అడిగితే, మీరు కాళీ మంత్రాన్ని చేయండి, కాలస్వరూపిణి అయిన కాళీ మీకు దీర్ఘాయువునిస్తుంది అని అంటాడు. ఇలా దీర్ఘాయువు కోసం, ముసలితనం రాకుండా ఉండటం కోసం అనేకులు అనేక రకాలైనటువంటి ఔషధులు ఉపయోగిస్తుండేవాళ్ళు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని, ఆయనకు 80 ఏళ్ళు ఉన్నప్పుడే ఒక వ్యక్తి అడిగాడు, మీరు ఇప్పటికీ బాగా యాక్టివ్గా తిరుగుతున్నారండి, వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ యాక్టివిటీ అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను రోజు 5 పండ్లు తింటానన్నాడు. నిజమో అబద్ధం ఆయన ఏదో అంటుంటాడు. 5 పండ్లు అంటే అత్తి పండ్లు, నంద్యాల ప్రాంతంలో పండుతాయి, అవి తింటే మంచి ఉత్సాహము యవ్వనము ఉంటుందని ఆయన యొక్క అనుభవం అది. విశాఖపట్నంలో తెనేటి విశ్వనాథం గారిని ఉండేవాడు, స్వాతంత్ర సమర యోధుడు, ఏదో మంత్రి పదవి ఏదో కూడా చేశాడు, చాలా పెద్దవాడు, గొప్పవాడు, మంచి పండితుడు ఆయన. ఆయనకు 75 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన బుగ్గలు గులాబీ రంగులో నిగనిగలాడుతూ ఉండేవి. ఏమిటండి ఈ రహస్యం అన్నారు. నేను రోజు ఉసిరికాయ పచ్చడి తింటాను అన్నాడు ఆయన. ఆమలకం చాలా గొప్పది, దీర్ఘాయువునిస్తుంది. ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉంటాయి.
మొన్న మొన్నటి దాకా ఐదేళ్ల కింది దాకా బృందావనంలో 350 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి ఉండేవాడు దేవరియా బాబా. దేవరియా బాబా 300 ఏళ్ళు జీవించాడు ఆయన. ఇంకా కొంచెం ముందు త్రైలింగస్వామి ఉన్నాడు కాశీలో, 286 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి. కాళీ సాధన చేశాడు, కాలభైరవ సాధన చేశాడు ఆయన. కాళీ, నెమ్మదిగా నేను దేవీ భాగవతంలోకి ప్రవేశిస్తున్నాను. కాళీ సాధన చేశాడు ఆయన. కాళీ సాధన చేస్తే దీర్ఘకాలం జీవించవచ్చు. ఆయన చేసి చూపించాడు. తెలుగువాడు, అందుకని ఆయన త్రైలింగస్వామి అని అన్నారు. 300 పౌండ్ల బరువు ఉండేవాడు. 286 సంవత్సరాలు జీవించాడు ఆయన. రామకృష్ణ పరమహంస వెళ్ళి ఆయన్ను స్వయంగా పాయసం వండి ఆయన చేత తినిపించాడు. వివేకానందుడు వెళ్ళి ఆయన సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు. షాజహాన్ కాలం నుంచి ఉన్నాడు, బ్రిటిష్ ప్రభుత్వ కాలం దాకా ఉన్నాడు. ఆయనకే విసుగు పుట్టింది, చాలా కాలం ఉన్నానికి వెళ్ళిపోదామని అనిపిస్తుంది.